జరగాల్సింది జిల్లాలో జరిగిన అభివృద్ధిపై కాదు అనిల్ చేసిన అవినితిపైన నారా లోకేష్ ను విమర్శించేస్తాయి అనిల్ కు లేదు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అనిల్ 3000 కోట్లు సంపాదించాడు నెల్లూరులో జరిగిన అవినితి మీద చర్చకు వచ్చే దమ్ము అనిల్ కు ఉందా అంటూ నెల్లూరు టీడీపీ సిటీ ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాల్ విసిరారు దోపిడికి అనిల్ అంబాసిడర్ అని ఆయన బతుకు అందరికీ తెలుసు అంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ హయాంలో 90% పనులు పూర్తి చేస్తే మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థుడు అనిల్ అని ఆరోపణలు చేశారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం అనిల్ అవినితిపై విచారణ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు అనిల్ కుమార్ అప్పుడప్పుడు నెల్లూరు పట్టణానికి విజిట్ కొస్తుంటాడు నేను ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ వస్తుంటాడు ఒక్కొక్కసారి లండన్ పోయానంటాడు ఇది గొంతు నిప్పు అంటాడు ఆయనకి ఏ నిప్పు అని తెలియదు నాకు అనవసరం ఒకసారి మద్రాసులో విలాసమైన భవనం కొన్నాడు ముందుగా తెలుసు అతనికి నన్ను ప్రజలు 50,000తో ఓడిస్తారండి ఈసారి ఆ విలాసమైన భవంతిలో ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాడు నెల్లూరులో ఏమైనా డిస్ప్యూట్ సంబంధించి ప్రెస్ మీట్లు వస్తే అప్పుడు వస్తాడు నిన్నటి దాకా నోడా వైస్ చైర్మన్ మా బాబాయ్ ఇద్దరు అవినీతి నా చేతుల్లో ఉంది నా ఫోన్ మెసేజ్లో ఉంది ఒక్క నొక్కు నొక్కితే వాళ్ళు అవుట్ 6 నెలలు చెప్తున్నాడు ఒక్క నొక్కు నొక్కతా ఒక్క నొక్కు నొక్కతాడు అరే నీ అమ్మ పడవా నీలా ఒక్క నొక్కు నొక్కు దానికి 6 నెలలు కావాలా అసలు ఉందా లేదు నీ కాడ ఆ ఒక్క నొక్కితే నువ్వు ఇరుక్కుంటా ఉందా చూడు వాటిలో పార్ట్నర్షిప్ నీకుందో భారీగా అందువల్ల ఒక్క నొక్కు నొక్కలాగ పేరుస్తున్న వాళ్ళని రాష్ట్ర నాయకుడు యువ నాయకుడు లోకేష్ గురించి ఒరే గిరి అంటావా ఒరే అనిల్ రే వినపడుతుందిరా మా రాష్ట్ర నాయకుడు ఎన్నో కేంద్రంలో అవార్డులు తీసుకొని రాష్ట్రంలో ఎల్ఈడి వెలుగులు నింపి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఎన్నో వేసిన నాయకుడు లోకేష్ గారు అనిల్ కుమార్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.